రోగులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుండడంతో అన్ని సేవలు సత్వరమే అందుతున్నాయి. గర్భిణీలు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక చొరవ చూపుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్య మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న సేవలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు సైతం తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. వైద్య సేవలు అందించడంలో వికారాబాద్ జిల్లా తాండూర్ ఆసుపత్రి అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక్కడి మాతా శిశు ఆసుపత్రుల్లో 3 నెలల వ్యవధిలో అత్యధిక ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దరిమిది రవిశంకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ 56% సాధారణ ప్రసవాలు చేసినట్లు తెలిపారు. మొన్న ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే రోజున మన గౌరవనీయులైన శ్రీ హరీష్ రావు గారి చేతుల మీదుగా మన తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా మనము అత్యధిక సాధారణ కాన్పులు జరుపుతున్నందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కృషి చేసిన మన వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మన స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ ఈ అవార్డు రావడానికి అలాగే మన హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సిబ్బంది డాక్టర్ల పనితీరును గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని సిబ్బంది డాక్టర్లను అభినందించారు. ఎంసీహెచ్ హాస్పిటల్ ఓపెన్ అయినప్పటి నుండి ఎవ్రీ మంత్ డెలివరీలు అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. లాస్ట్ మంత్ గత 3 మంత్స్ నుండి 300, 500, 580, 660 వరకు వచ్చినాయండి. అంటే నార్మల్ డెలివరీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంది. ఇదే విధంగా ఏంటంటే ఇంకా మేము ఎక్కువ సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. హాస్పిటల్ సిబ్బంది అంత మంచిగా సహకరిస్తున్నారు మాకు. 7th రోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోగలిగినాం మేము. సూపరింటెండెంట్ సార్ అండ్ హెల్త్ టీమ్ అందరం మేము ఓకే. ఇప్పుడు ఏంటంటే మన ఈ హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ వల్ల ఇంత ఎంసీహెచ్ రావడం వల్ల ఇంకా ఎక్కువ డెలివరీలు అవుతున్నాయి. నీట్నెస్ పరంగా కానీ దాని పరంగా చాలా బాగా ఉందండి. ఈ ఉద్దేశం తీసుకునే పక్కన కర్ణాటక కానీ మహబూబ్ నగర్ కానీ వేరే డిస్ట్రిక్ట్ నుండి కూడా మా ఎంసీహెచ్ హాస్పిటల్కి వచ్చి నార్మల్ డెలివరీ చేసుకుని వెళ్తున్నారు. ఆసుపత్రులు అందుతున్న సేవలపై బాలింతలు గర్భిణీలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతూ ఉండడంతో పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ప్రజలు రావడం విశేషం. అక్కడ 3వ డెలివరీ లేనందువల్ల ఇక్కడ తాండూరుకి వచ్చాము. మత శిశు హాస్పిటల్ ఇక్కడ డాక్టర్లు సిస్టర్లు అందరు చాలా బాగా చూస్తున్నారు. మంచిగా కేర్ తీసుకొని మంచిగా పట్టించుకుంటున్నారు. మా దగ్గర 3వ డెలివరీ లేనందువల్ల ఇక్కడ వచ్చినాం తాండూరుకి. తాండూరుకి డెలివరీకి వచ్చాం మత శిశు హాస్పిటల్కి. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. డాక్టర్లు నర్సు చాలా అందుబాటులో ఉన్నారు. పరిగి నుండి 80 కిలోమీటర్ దూరం నుండి వచ్చాము. ఇక్కడికి ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.